Hello friends, welcome to SK Something Useful channel. Hello friends, ela unnaru meerantha? Nenu Mrs. Shekhar. నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా? టేస్టీ టేస్టీ ఇన్స్టెంట్ పెసరట్టు విత్ అల్లం చట్నీ. ఇన్స్టెంట్ పెసరట్టు అంటున్నారు, ఏంటా పెసరట్టు అంటే చాలా ప్రాసెస్ కదా, ఎలాగా ఏంటి అనుకుంటున్నారా? చాలా ఈజీ వేలో నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. చూడండి, ఈజీ వే ఏంటో తెలుసా? మన పెసలు ఏవైతే ఉంటాయో ఆ పెసల్ని మనము గోధుమ పిండి ఆడించుకున్నట్టుగా పౌడర్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. పెసల్ని మెల్లుకు పట్టిస్తే ఇలా పౌడర్ చేసిస్తారు. ఆ పౌడర్ని మనం రెడీగా పెట్టుకుంటే ఇన్స్టెంట్గా పెసరట్లు చేసేసుకోవచ్చు. నానబెట్టడం, రుబ్బుకోవడం ఇవేమీ ఉండవు. ఆ పెసరపిండిని మనం ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని దోసల పిండి మాదిరిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. మనం పెసరట్ ఎప్పుడైతే వేసుకోవాలనుకుంటున్నామో అప్పుడు ఒక 5 నిమిషాల ముందు కలిపి పెట్టుకుంటే 5 నిమిషాలు నానితే సరిపోతుంది, పెద్దగా నానక్కర్లేదు. ఇది చూడండి, ఇంత చక్కగా ఈజీగా అయిపోతాయి పెసరట్లు అనేవి. ఆ పౌడర్ వేసుకొని లంప్స్ లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మామూలు పెసరట్లు అయితే పెసరలు అంటే పెసలు మనం నానబెట్టుకొని రుబ్బుకుంటాం కదా, ఆ పెసరపిండి ఒకవేళ మిగిలిపోతే కనుక పులుపు వాసన వచ్చేస్తుంది, అసలు పనికిరాదు మళ్ళీ తర్వాత మనం రీయూస్ చేసుకోవడానికి. ఇదైతే మనం ఎంత కావాలో అంతే కలుపుకోవచ్చు. ఒకవేళ పెసరపిండి సరిపోకపోతే కనుక మళ్ళీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కలుపుకోవచ్చు. ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తున్నారు అని అంటే వాళ్ళకి ఏం టిఫిన్ చేసి పెట్టాలా అని ఆలోచించి బుర్ర బద్దలు కట్టుకునే బదులు ఈ పెసరట్లు చక్కగా చేసి పెడితే వాళ్ళకి వెరైటీగా స్పెషల్గా చేసి పెట్టినట్టు ఉంటుంది, ఈజీగా మనకు అయిపోతుంది. దీనికి పెసరపిండి రెడీ చేసి పెట్టుకున్నాము, అలాగే అల్లము, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు అండ్ కాల్చడానికి నెయ్యి రెడీ చేసి పెట్టుకొని మనం పాన్ని గ్రీస్ చేసుకొని వేడైన తర్వాత చక్కగా దోసల్లాగా పెసరట్లాగా చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. నానబెట్టాల్సిన పనే లేదు, అసలు 5 నిమిషాల ముందు కలుపుకుంటే సరిపోతుంది. ఇలా పెసరట్టు వేసుకున్న తర్వాత దానిపైన జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు ఇవన్నీ వేసి చక్కగా ఆయిల్ పోసుకొని కాల్చుకోవాలి. కాల్చుకున్నాక మనము ప్లెయిన్ పెసరట్టు కావాలంటే ప్లెయిన్ చేసుకోవచ్చు, లేదా ఉప్మా పెసరట్టు కావాలంటే ఉప్మా రెడీ చేసి పెట్టి దీంట్లో పెట్టేసుకోవడమే. చాలా సింపుల్ అన్నమాట. ఉప్మా పెసరట్టు అయితే వెరైటీగా టేస్టీగా ఉంటుంది. సో నేను ఇప్పుడు ఉప్మా పెసరట్టు చేస్తున్నాను. ఘీ వేసాను, కాల్చుకున్నాను. ఉప్మా అనేది ముందే నేను రెడీ చేసి పెట్టుకున్నాను, జీడిపప్పు అది వేసి చేసి ఉంచుకున్నాను పక్కన. చూడండి ఎంత చక్కగా వచ్చింది కదా, చూడండి అసలు అంటుకోదు, క్రిస్పీగా చక్కగా వస్తుంది. మనం మామూలుగా నానబెట్టి రుబ్బుకున్న పెసరట్లయినా ఇంత చక్కగా రావేమో, ఒక్కొక్కసారి సతాయిస్తాయి పెనం మించి రాకుండా. చూడండి ఎంత చక్కగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే. అయితే సర్వ్ చేసుకున్నాం, ఉప్మా పెసరట్ చేసుకున్నాం, మరి దీనికి కాంబినేషన్ చట్నీ ఉండాలి కదా. అల్లం చట్నీ కూడా ఇన్స్టెంట్గా ఈజీగా ఎలా చేసుకోవచ్చు నేను ఇప్పుడు చెప్తాను మీకు. చాలా సులువండి ఇది కూడా. దీనికి కావాల్సిన పదార్థాలు కొంచెం చింతపండు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, చిన్న బెల్లం ముక్క, చిన్న అల్లం ముక్క, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ధనియాలు, ఉప్పు. ఇంతేనండి వీటికి కావాల్సినవి. ఈజీగా చేసేసుకోవచ్చు. మనం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఫ్రైయింగ్ పాన్ దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో పచ్చిశనగపప్పు, జీలకర్ర, ధనియాలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ 1x1 వేసుకొని కొంచెం దోరగా వేపుకొని ఫ్రై చేసుకోవడమే. ఒక 2 మినిట్స్ టైం కూడా పట్టదు అసలు ఈ చట్నీ చేసుకోవడానికి. ఈజీగా అయిపోతుంది, అవి పెద్ద అంటే లేట్ అవ్వవు కదా ఫ్రై అవ్వడానికి, చాలా త్వరగా అయిపోతుంది. చూడండి ఇవన్నీ లైన్గా వేసేసుకోవడమే. వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు కూడా అలా వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకుంటే కూడా బాగుంటుంది టేస్ట్ అని వేసాను. అది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని అదే మిక్సీ జార్లో మిగతావి అంటే అల్లం ముక్క, చూడండి అల్లం ముక్క కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు, తర్వాత బెల్లం. ఉప్పు వేసుకున్నాం కదా, ఉప్పు వేసుకున్న తర్వాత బెల్లం ఇవన్నీ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మనం పేస్ట్ లాగా తయారు చేసుకోవడమే. అయిపోయింది అల్లం చట్నీ. చూడండి ఎంత ఈజీగా అయిపోయింది కదా. పెసరట్ అండ్ అల్లం చట్నీ ఇంత ఈజీగా చేసేసుకోవచ్చా అని అనుకుంటున్నారు కదా. ఇంకెందుకు ఆలస్యం, మరి ట్రై చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అండ్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.